అధికార బీఆర్ఎస్ లో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇవాల కూడా అక్కడక్కడ నిరసన గళాలు వినిపించాయి. టికెట్ ఇవ్వనందుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే వేమల వీరేశం, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. మరోవైపు అధిష్టానం అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. బీఆర్ఎస్ టికెట్లు దక్కని నేతలు అసమ్మతి గళం వినిపిస్తూనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో టికెట్ ఇస్తారని ఎంతో ఆశతో ఉన్న నకరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కు నిరాశే ఎదురైంది. దీంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు. నకరేకల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరాలనే అంశంపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటానన్నారు. మరోవైపు కొత్తగూడెం టికెట్ పై గంపెడాసలు పెట్టుకున్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఆశలు గల్లంతయ్యాయి. టికెట్ ఆశించిన గడలకు నిరాశే మిగిలింది. ఆయన కూడా మరో ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. టికెట్ల కేటాయింపులో తనకు ప్రాధాన్యత దక్కకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరీంనగర్ నుంచి ఇండిపెండెంట్ గానైనా బరిలో నిలుస్తానని వెల్లడించారు. చెప్పినా గానీ ఎలాంటి స్పందన లేదు పార్టీ నుంచి కానీ ఇక్కడ వ్యక్తుల నుంచి కానీ. సరే తప్పనిసరి, ఈసారి ఎన్నికలు ఆసన్నమైనవి, త్వరలోనే ఎన్నికలు కాబట్టి కరీంనగర్లో ప్రజలు మార్పు కోరుకుంటుండ్రు. ఆ మార్పుకు అనుకూలంగా నేను కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకొని నేను బయటకు వచ్చాను. ఈరోజు పార్టీకి రాజీనామా వచ్చాను. ఇక ఆదిలాబాద్ జిల్లాలో తప్పుడు సర్వేలతోనే బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు టికెట్ రాలేదని ఆయన అనుచరులు ఆరోపించారు. ఇంటెలిజెన్స్ నివేదికలు, సర్వేలు బోధి ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉన్నా పార్టీకి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి బాపురావుకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని నేతలు మండిపడ్డారు. బోగస్ సర్వేల బాగోతాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుంటే టికెట్ ఆశించి భంగపడిన మరికొందరు నేతలు మాత్రం పార్టీని వీడేది లేదంటున్నారు. తనకు టికెట్ రాకపోయినా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది. టికెట్ దక్కని నేతలకు మున్ముందు అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బీఆర్ఎస్ టికెట్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఓ కుదుపు లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.